నమస్కారం అందరికీ, జై శ్రీ గణేష. సో దివాళి మంచిగా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నాను. మేము ఇంకా క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ చేసినాం. సో ఈ వీడియో కూడా మీరు లాస్ట్ దాకా చూడండి. దయచేసి ఓవర్ కూడా రిపీట్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, డిఫరెంట్ టెస్ట్స్. సో చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ బాంబు అవుతున్నది, 15 లీటర్స్ ఆయిల్ క్యాన్. దయచేసి ఓవర్ ట్రై చేయకండి, మేము జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎట్లా వస్తుంది చూద్దాం. 10 డిగ్రీ పడుతుంది. జాగ్రత్త, దూరం ఉంటారు అందరు. దయచేసి ఒక ట్రై చేయకండి ప్లీజ్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 15 లీటర్స్ ఆయిల్ క్యాన్ అయితే మటాష్ అయిపోయింది పైన. ఇది చిన్న హైడ్రోజన్ పంప్, పెద్దది కాదు, చిన్నది. సో దీన్ని కింద పెట్టి క్లోజ్ చేద్దాం, రెస్పాన్స్ ఎట్లా చూద్దాం. అందరు దూరం పోవాలి, రిపీట్ చేయొద్దు ప్లీజ్. దూరం జరగ. ఫ్రెండ్స్, దయచేసి ఎక్స్పెరిమెంట్స్ ఓవర్ చేయొద్దు, సేఫ్ ఉండండి. మేము కొంచెం ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని చేస్తున్నాం. సో రిస్క్ ఉంటుంది, ఓవర్ చేయకండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ సింపుల్. ఇది మంచి డీలక్స్ స్విచ్ కూడా అనమాట. ఇది వచ్చేసి సేమ్ అదే ఆయిల్ క్యాన్. ఇది కింద పెడతాం, ఇది ఉంటా పెట్టేస్తాం. ఇక్కడ హోల్ పడుతుందా లేదో చూస్తాం. సో దానికంటే ముందు ఏం చేస్తామంటే, దానికంటే ముందు ప్లాన్ ఏంటంటే, ఇది కాల్చింది వేసేస్తాం. ఆయిల్ క్యాన్ ఏమైతుందో తెలుసుకుందాం. ఐ థింక్ పడిపోయిందా చూద్దా. సో ఓకే, అది ట్రై చేస్తున్నాం. సో ఓకే, మొత్తం హోల్ పడాలని కోరుకుంటాం, ఏమైతే చూద్దాం. కాలేదు, ఏం వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వేరే పెడుతున్నాం, అశోక ఫ్లవర్ కూడా చాలా వేడి ఉంది. ఇది నిన్న పెట్టి ఏమేం తెలుసా, వేడి వేడి చికెన్. ఓకే, మళ్ళీ ట్రై చేస్తున్నాం. బాబా యూట్యూబ్ లో సో మా టార్గెట్ వచ్చేసి బొక్క వాడాలి. మళ్ళీ ట్రై చేస్తున్నాం, మంచి మంచి ఫ్లవర్ పాట్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. పడాలి 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 దగ్గర ఎర్రగా అయింది. ఒకరి ఒకరు లేదన్నా 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 సార్, ఇంకా చిన్నది. మొత్తం ఫోన్ వాడాలి, అది మా టార్గెట్.
కదా అవి. అరే पाड़ी पाड़ी ओ ओए अभी स्ट्रांग అలా 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 నానా ఓహ్ ఇప్పుడు వద్దు బాంబు వద్దు బాంబు వద్దు లేదా ఇరా వాడ ముట్టి ఆడ ముట్టి ఓ పని చేద్దామా రెండు ఇటుక పిల్లలు సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చుచ్చుబుడి చూడండి చూడండి యాక్చువల్గా ఇన్ని చుట్టుబుళ్ళు వేస్ట్ కాకపోతున్నాయి కదా మనకు సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి డబ్బాల భూచక్రం కాల్చి అన్నం లేసేస్తాం ఏంటి మిర్చి ఇప్పుడు ఉల్టా చేస్తే ముందే కాలనే ఇది తీసుకుంటా సంధ్య కొన్ని వేసేసి పట్టుకుని చెప్తా ఇప్పుడు బాగానే పవర్ఫుల్ ఉన్నాయి అంటే ఇట్లా పెట్టాలని తప్ప నేను ఒక ఫ్రెండ్స్ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ సో దీంట్లో దగ్గర దగ్గర ఒక 7-8 పటాకులు అయితే పెడతాం ఫస్ట్ చుచ్చుబుడి చుచ్చుబుడి వచ్చేసి ఇట్లా వండ పెడతాం ఇది వండ పెట్టిన తర్వాత ఇది లైట్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్ ఇది తగలాలి ఇట్లా ఇది తగిలి తిరిగిన తర్వాత ఇక్కడ బాంబ్స్ ఉంటాయి అన్నమాట తర్వాత 2 రాకెట్స్ సో మరి ఎట్లా ఎంత సక్సెస్ అవుతుందో తెలుసుకోవాలి ఏమన్నా సక్సెస్ అవుతా అంటావా ఇరగొట్టేద్దామా లేకపోతే
పవర్ పాట్ ఉంది దీని ఇగ్నైట్ చేస్తాం ఇది ఇగ్నైట్ అయినప్పుడు ఇది గాల ఈ ఫోర్స్ కి ఇది గాలాలి ఇది గాలిన తర్వాత ఇవన్నీ గాలాలి అట్లనే రాకెట్ గాలాలి సో ఇందులో ఎన్ని సెల్స్ అయితే తెలుసుకుందాం సో దీంట్లో వచ్చేసి 5 పిట్ట బాక్స్ ఉన్నాయి రెండు రాకెట్స్ గ్రౌండ్ చెక్కర్ చిన్న అయాంది ఫ్లవర్ పాట్ ఒక సూపర్ బాక్స్ సో ఇట్లా రాకెట్ ఫైర్ అవుతుందా మళ్ళా అవుతుంది అవుతాడ చలో చేద్దాం ఇంతమంది ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయింది ఏదైతే చుచ్చుకుని ఉండేనో ఫ్లవర్ పాటు ఫోర్స్ కి వెనకకి వెళ్ళిపోయింది ఉండే కాలనే రాకెట్ కాలలే అండ్ గ్రౌండ్ చెక్కర్ కూడా కాలలేదు సో రాయి అయితే వేసుకున్నాం బ్యాక్ లా పైన కూడా బరువు కూడా రాయి పెట్టినాం ఇంకోటి రాకెట్ తో అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తాం దయచేసి ఒకటి ట్రై చేయకండి సో మా అబ్బి వీడియో తీసేది హేమంత్ సో రాకెట్ వచ్చేసి ఒక రాకెట్ కి బత్తి తీసినాం ఒక రాకెట్ కి అయితే బత్తి తీయలేదు ఇట్లా క్రాస్ ఇది కేబుల్ టై అన్నమాట టైర్ ఒక దీంతోనేదే కట్టేస్తున్నాం కట్టేసి ఒక డబ్బాలో పెడతాము సో ఏదైతే బత్తి తీసారో దాన్ని ఫస్ట్ ఫైర్ చేస్తాం బత్తి తీయండి సెకండ్ ఫైర్ చేస్తాం సో దేన్ని ఎట్లా ఏది గుంజుకోవచ్చు చూద్దాం కొంచెం టైమింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో మేము ఏంటంటే డబుల్ రాకెట్ పెట్టినాం ఫెయిల్ అయిన ఉండే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సింగిల్ రాకెట్ అండ్ ఇక్కడ ఒక మిర్చి బాంబు ఒక పిట్ట బాంబు అయితే కట్టినాం ఇది మీదకి పోయినప్పుడు ఆ ఫైర్కి ఇది కూడా కాలుతా లేదని చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం మనం సో దయచేసి ఇవన్నీ ఒకటి ట్రై చేయకండి ప్లీజ్ రెండు చేంజ్ చేయాలి చేస్తాం వెళ్ళిపోతారు ఈ ఫైర్ నాకు కావాలి ఎక్స్పెరిమెంట్ కూడా కొంచెం డేంజర్ ఉంటుంది ఇది ఏంటంటే ఒక సుట్టిల్ బాంబు ఇంకొక బాంబు ఇది ఇంతకుముందు లక్ష్మీ బాంబు అంటుంది ఇది వేరేది అనమాట ఈ భూచక్రంని కాల్చి దీన్ని లేస్తాము ఈ రెండు లేసి సురుకుతాం దూరం సో ఇంపాక్ట్ ఏందనే చూద్దాం ఫెయిల్ అయిన బాంబే లేదు సో ఇప్పుడైతే భూచక్రం కాలుస్తున్నాం అయిపోయింది చెప్పట్లా అదేందన్న ఇంకా కూడా అంటున్నా సో లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్పెరిమెంట్ చాలా పేపర్లు ఉన్నాయి సో డబ్బాల పేపర్లో నేసేసి దీని మీద మిర్చి బాంబు వేసి కాల్చేస్తాం లాస్ట్ ఎక్స్పెరిమెంట్ థ్యాంక్ యూ అండి అయితే ఫర్ వాచింగ్ ఓకే ప్లాన్ అయితే మారింది ఇప్పుడు చెత్త అయితే లేచినాం వీళ్ళన్నీ మిర్చి బాంబు వేసి కొంచెం పెట్రోల్ పోసి ఈ డబ్బా ఉల్టా పెట్టి ఇక దూరం వరకు పెట్రోల్ ఆడ వరకు పోసి ఆడ ముట్టిస్తాం సో ఎన్ని కాదు అన్ని లోపల లోపలనే కాదు పెట్టండి
పోయాను ఇట్లా మంచిగా బయటికి పోయా అవి కొంచెం డార్క్ పోయా జాయింట్ లేదు ఆడ చూడు అట్లా లోపడు పోవాలా రైట్ పోలే అన్న ఫైర్ ఫైర్ లోపడు పోలే ఫైర్ లోపడు పోలే కదా నేను అదే అంటా మీరికెళ్ళి పెట్రోల్ పోయాలి అందులోకి మెల్లగా ఆరిపోయింది ఓ ఇప్పుడు వచ్చింది అది ఆక్సిజన్ దానికి సప్లై కాలే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇట్లనే సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ జై హింద్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్